జిల్లా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విచారణకు తాను హాజరు కాలేనని ఈ సినీ నటి బెంగళూరు పోలీసులకు లేఖ రాశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు బెంగళూరు సిసిబి పోలీసులు నోటీసులు ఇవ్వగా వైరల్ ఫీవర్ కారణంగా విచారణకు రాలేనని హేమ లేఖ రాశారు. డ్రగ్స్ తీసుకున్నట్లు విచారణలో వెల్లడి కావడంతో నటి హేమకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత విచారణకు హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు. హేమ లేఖను పరిగణలోకి తీసుకుని పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నిందితులను పోలీసులు నేడు కోర్టు ముందు హాజరుపరచనున్నారు. అరెస్టైన ఆరుగురు నిందితుల్లో ఐదుగురి బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం పోలీసులు పిటిషన్ వేరున్నారు. రేవ్ పార్టీలో 103 మంది పాల్గొనగా వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా వైద్యులు పరీక్షల్లో తేలిపోయింది. విచారణకు తాను హాజరు కాలేనని సినీ నటి హేమ బెంగళూరు పోలీసులకు లేఖ రాశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు బెంగళూరు సిసిబి పోలీసులు నోటీసులు ఇవ్వగా వైరల్ ఫీవర్ కారణంగా విచారణకు రాలేనని హేమ లేఖ రాశారు. డ్రగ్స్ తీసుకున్నట్లు విచారణలో వెల్లడి కావడంతో నటి హేమకు నోటీసులు ఇచ్చారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత విచారణకు హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు. హేమ లేఖను పరిగణలోకి తీసుకున్న పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నిందితులను పోలీసులు నేడు కోర్టు ముందు హాజరుపరచనున్నారు. అరెస్టైన ఆరుగురు నిందితుల్లో ఐదుగురి బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టేందుకు న్యాయస్థానంలో పోలీసులు పిటిషన్ వేయనున్నారు. రేవ్ పార్టీలో 103 మంది పాల్గొనగా వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా వైద్య పరీక్షల్లో వెల్లడైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ శివప్రసాద్, చెప్పండి. ఇవాళ నోటీసులు జారీ చేసిన వాళ్ళందరూ కూడా కోర్టుకు హాజరు కావాలి, కానీ నటి హేమ మాత్రం ఆరోగ్యం బాగోలేదని తెలిపినట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్. భారతి, ఇవాళ నటి హేమ యాక్చువల్గా బెంగళూరు పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే తాను జ్వరం వచ్చిందని, అందువల్ల తాను హాజరు కాలేకపోతున్నానని నటి హేమ లేఖ రాశారు. ఆవిడ మొదటి నుంచి కూడా అది అభియోగాన్ని తప్పించుకోవడానికి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశారు. వీడియోలు రిలీజ్ చేశారు. తను హైదరాబాద్లో ఉన్నానని, రిసార్ట్లో చిల్లవుతున్నానని, ఆ తర్వాత ఇంట్లో బిర్యానీ చేసుకుంటున్నానని ఇటువంటివన్నీ చాలా వీడియోస్ రిలీజ్ చేశారు. మారు పేరుతో, కృష్ణవేణి అనే పేరుతో ఆమె అక్కడ నమోదు కావడంతో ఆమె పేరు విషయం కన్ఫ్యూజ్ అయ్యి పోలీసులు కొంత గందరగోళం పడినప్పటికి కూడా మొత్తానికి ఫోటో ద్వారా మొత్తం ఆమె హేమ, ఆమె కృష్ణవేణి అనే విషయం కూడా తెలియచేశారు. అయితే జ్వరం వచ్చిన కారణంగా ఇవాళ హాజరు కాలేనని ఆమె ఇవాళ పోలీసులకి లేఖ రాశారు, బెంగళూరు పోలీసులకి. అయితే మరోసారి నోటీస్ ఇవ్వడానికి బెంగళూరు పోలీసులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. 86 మంది నిందితులు దీంట్లో, అంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు 86 మంది తేలగా, వాళ్ళందరి నార్కోటిక్స్ వ్యవహారం అంతా కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళందరినీ కూడా విచారణకి హాజరు కమ్మని బెంగళూరు పోలీసులు వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ హేమ దాన్ని దుమ్మా కొట్టారు. సరే, అయితే మరి ఎప్పుడు వెళ్తారు, మళ్ళీ ఎప్పుడు నోటీసులు ఇస్తారు, ఏం జరుగుతుంది అనేది చూడవలసి ఉంది. రేవ్ పార్టీ చాలా సంచలనం రేపినటువంటి విషయం విదితమే. చాలా అప్రదిష్టం పుట్టుకట్టుకున్నటువంటి హేమ విచారణకి హాజరు కాకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మళ్లీ నోటీస్ ఇచ్చి విచారించే అవకాశం ఉంది. ఒకవేళ అంతగా అవసరమైతే వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా విచారిస్తామన్నట్టుగా బెంగళూరు పోలీసులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. భారత్, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.